हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल इट्लू मी विजुलु। इवाल्टी मन रेसिपी वच्चेसी चिकेन तो कीमा बॉल्स चेयबोतुन्नानु। एला चेयालो ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్। వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, అదేంటంటే మీరు ఇక్కడ సారీస్ క్యాటలాగ్ చూసారు కదా, ఈ సారీస్ క్యాటలాగ్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఈ సారీ అనేది మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఏంటి మన ఛానల్లో ఫస్ట్ టైం ఏం జరుగుతుంది అనేది మీకు ఇంకా డీటెయిల్స్గా తెలియాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి, అప్పుడు నేను వీడియో మధ్యలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారీ అనేది నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, అంటే ఈ సారీ డెమో చూపిస్తున్నాను। ఇలాంటి సారీస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, అది ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను ఏమి అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను। ఆ తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది। సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నది, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి। నెక్స్ట్ కీమా బాల్ రెసిపీ కంటిన్యూ చేద్దాం రండి। కీమా తీసుకున్నాను, ఇది వచ్చేసి 600 గ్రామ్స్ కీమా అన్నమాట। ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, నేను ఒక్కొక్కటి మసాలా ఇంగ్రీడియన్స్ వేస్తూ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను। మీరు కావాలంటే రోట్లో అయినా కానీ బాగా మెత్తగా మసాలా పట్టించి దంచుకోవచ్చు అన్నమాట। నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను, మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను। ఫస్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగిన కైమాను జార్లో వేసేసుకోవాలి। శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని కైమా వేసుకున్నాము। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ను వేసుకుందాం। ఇది వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి। ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకుందాం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్। కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు। రుచికి సరిపడా salt వేసుకుందాం। నేను ఎప్పుడైనా కల్లుప్పే ఎక్కువ యూస్ చేస్తుంటాను కదా, rock salt, మీరు కావాలంటే salt ని వేసేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా మిక్సీకి పట్టుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసుకొని ఓసారి కిందకి పైకి కలుపుతూ ఉండాలి। క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం చూసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। ఈ మసాలా అంతా ఈ చికెన్ పీసెస్ కి ఈ కైమాకి బాగా పట్టేటట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। సాఫ్ట్గా అయిపోవాలి, కీమా బాల్స్ రౌండ్స్ రావాలి కదా, రౌండ్గా ఉండలు చేసుకోవాలి బాల్స్ లాగా। ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, ఇలాగా ఇలాగా ఉండ చేస్తే రౌండ్గా ఉండాలన్నమాట, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్టు। లేకుంటే మనం రోట్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్గా మెత్తగా దంచుకోవచ్చు, రోల్ అయితే ఇలాగా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి।
మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 7-8 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ మనము రౌండ్ షేప్ లో చేసుకున్నాం కదా కీమా బాల్స్ ని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇట్లా కీమా బాల్స్ వేసిన తర్వాత పైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. అంటే చికెన్ లో వాటర్ అంతా మొత్తం చికెన్ లోని వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి కదా మనం కుక్ చేసేటప్పుడు, ఆ విధంగా రావాలి వాటర్ అంతా. ఆ లోపు మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. కడాయి మీద ప్లేట్ పెట్టేసి వాటర్ అంతా పైకి వచ్చే విధంగా మనం వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ తర్వాత చూద్దాము కీమా బాల్స్ అనేది ఎలా ఉన్నాయో. మూత తీసి చూద్దాం. మనం వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఈ వాటర్ అంతా పోవాలన్నమాట. అంతలోపు మీరు ఏమి అనకూడదు, ఏదన్నా కదిలించామంటే ఈ కీమా బాల్స్ అనేది చెదిరిపోతాయి. ఇలాగే కుక్ కావాలి, ఇలాగే ఉడికించుకుందాము. వాటర్ అనేది రావాలన్నమాట. చూడండి వాటర్ అనేది మొత్తం వచ్చేస్తాయి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం బాగా. కీమా బాల్స్ని మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా కుక్ చేసుకుంటే తొందరగా అవుతుంది ప్రాసెస్ అనేది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, బాగా వాటర్ అంతా పోవాలన్నమాట. వాటర్ పోవడానికే మనకి ఎక్కువ టైం పడుతుంది. రెండో వైపుకు తిప్పుకుందాం. మెల్లిగా టర్న్ చేసుకోవాలి, లేకుంటే ఈ కీమా బాల్స్ చెదిరిపోతాయి. జాగ్రత్తగా ఒక్కొక్కటి నిదానంగా తిప్పుకునేదానికి ట్రై చేయండి. ఇలాగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాం. ఒక్కొక్క కీమా బాల్ని మెల్లిగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఇలాగా మెల్లిగా కదుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఈ బాల్స్ అనేటివి చెదిరిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది ఆయిలే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ పడదు. ఒకసారి కిందికి పైకి రివర్స్గా టర్న్ చేసుకుంటూ ఉండాలి, ఇవి తిప్పుకుంటూ ఉండాలి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. రెండో వైపుకు తిప్పుకోవాలి. లాస్ట్లో టర్న్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి బాగా తొందరగా కుక్ అవుతాయన్నమాట. మీడియం టు సిమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా చూద్దాం మన కైమా రెసిపీ, కీమా బాల్స్ ప్రిపరేషన్. సూపర్గా కుక్ అయ్యాయి, బాగా ఫ్రై అయ్యాయి. మనం వేసిన ఆయిల్తోనే డీప్ ఫ్రై అయిపోయాయి అన్నమాట.
బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది అలాగే ఈ బాల్స్ ని ఈ విధంగా కిందకి పైకి అనుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కాస్త టైం పడుతుంది ఓపికతో చేసుకోవాలి ఈ కీమా బాల్స్ ప్రిపరేషన్ కొద్దిగా టైం ఎక్కువే తీసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో కీమా బాల్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం ప్లేట్లకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను సారీస్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఇంకా ఈ గివ్ అవే డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను మీరు మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ చేసే అవకాశం ఇవ్వండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ కీమా బాల్స్ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి మీరు ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ అందరికంటే ముందుగా వస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో అనేసి ఇప్పుడు ఆనియన్తో నిమ్మబద్దతో డెకరేట్ చేసుకుందాం కీమా బాల్ రెసిపీ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కీమా బాల్ రెసిపీ రెడీ అయిపోయింది కీమా బాల్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చూడండి కాలిపోతుంది కదా ఇప్పుడే చేసాము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చూడండి కీమా బాల్ రెసిపీ బాగా బాయిల్ అయిపోయింది కుక్ అయిపోయింది బాగా ఉడికిందనమాట ఈ విధంగా రావాలి నేను కాలిపోతూ ఉంది ఫ్రెండ్స్ పొగలు వచ్చేస్తూ ఉంది ఎంతో టేస్టీగా ఉండే కీమా బాల్ రెసిపీ నేను చెప్పిన కొలతలు వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నన్ను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్